విష్ణు నన్ను దారుణంగా బూతులు తిట్టాడు. టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ నెల 17న విష్ణు ఆఫీస్లో దొంగతనం జరిగిందని, 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి కనిపించడం లేదంటూ విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు విష్ణు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోరబండకు చెందిన యు నాగశ్రీను కొంతకాలంగా మంచు విష్ణుకు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్గా పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 17న జూబ్లీహిల్స్ సిబిఐ కాలనీలో కార్యాలయంలో విష్ణుకు చెందిన 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ మేకప్ సామాగ్రి చోరీకి గురైంది. అప్పటి నుంచి నాగశ్రీను కూడా కనిపించడం లేదు. అతడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో అతడే సామాగ్రిని ఎత్తుకెళ్లి ఉంటాడని విష్ణు మేనేజర్ పోలీసులకు చెప్పారు. నాగశ్రీనునే ఈ చోరీకి పాల్పడినట్లు ఈ నెల 19న ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే దొంగతనం కేసు కాస్త పక్కదోవ పట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మోహన్ బాబు అండ్ మంచు విష్ణు కుల దోషణ, బూతులు తిట్టడం, తల్లిని సైతం అవమానించడం ఇవే ఇప్పుడు కొత్త ఆరోపణలు. అసలు ఏం జరిగింది, ఏమైంది? మంచు విష్ణు మోహన్ బాబు కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మోహన్ బాబు వద్ద ఏళ్ల తరబడి హెయిర్ డ్రెస్సర్గా పనిచేసిన వ్యక్తి నాగశ్రీను వ్యవహారం ఇది. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్ మేకప్ మెటీరియల్ నాగశ్రీను దొంగిలించారంటూ మోహన్ బాబు కుటుంబం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కేసులో నిజాలేంటనేది పోలీసుల విచారణలో తేలుతుంది. నిజంగా నాగశ్రీను తప్పు చేశాడా లేదా, మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందనేది పోలీసులు నిగ్గు తేలుస్తారు. అయితే నాగశ్రీను ఓ ఛానల్ చర్చా వేదికలో వెల్లడిస్తున్న విషయాలే సంచలనంగా మారాయి. మోహన్ బాబు కుటుంబంపై కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. 11 ఏళ్ల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తున్న తనకు ఏ పాపం తెలియదంటున్నాడు నాగశ్రీను. ఆ రోజు అంటే 17వ తేదీన మధ్యాహ్నం భోజనం చేస్తున్న సందర్భంగా ఇంటికి పిలిచి అత్యంత దారుణంగా అవమానించారని ఆరోపించాడు. 4 ముందు మోకాలపై కూర్చోబెట్టి దారుణంగా బూతులు తిట్టారన్నాడు. తన ఇంట్లో పిల్లల్ని, తల్లిని సైతం తిడుతూ అవమానించారన్నారు. తన కులాన్ని అవమానిస్తూ దూషించారని చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై నాయీ బ్రాహ్మణ సంఘం మండిపడుతోంది. తప్పు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో తేల్చుకోకుండా మోకాలపై కూర్చోబెట్టడం, కులాన్ని దూషించడం సరైంది కాదంటున్నారు. ఆధారాలు చూపించాలని, తక్షణం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో నాగశ్రీను దొంగతనం చేశాడా లేదా అనేది పోలీసులు తేలుస్తారని అంటున్నారు. కానీ కులాన్ని దూషించడం, మోకాలపై కూర్చోబెట్టి అవమానించడంపై మాత్రం ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారుతోంది. నాయీ బ్రాహ్మణ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ చర్చా వేదికలో నాగశ్రీను, నాయీ బ్రాహ్మణ సంఘాలు చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజం, మోహన్ బాబు కుటుంబం ఏం చెబుతోంది, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. Please subscribe to Social Post. 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 Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post meerandaru subscribe cheyalani korukuntunna.